కిడ్నీ పాడైపోయిన అబ్బాయి వయసు ఎంత? 24 25 ఉంటాయి. అయ్యయ్యో చిన్నవాడు. అంటే థ్రాంబోసిస్ అని ఇన్ఫెక్షన్ రావడం వల్ల అయిందని వ్యసనపరుడు కాదు వాడు పాపం. అన్ని కుటుంబం మొత్తం కూడా నిష్ణాతరిష్ఠులు పాపం. వైద్యులు 80,000 రూపాయలు ఫ్యాక్టరీ దగ్గర శిష్యుడు అబ్బాయి పెద్ద అబ్బాయి. అటువంటి మహానుభావుడికి నా వచ్చిందండి కర్మఫలం ఎలా తిరుగుతుందో అన్నట్టుగా బాధ ఇస్తుందండి పాపం. ఏ మీరు చెప్తే కనుక 4 చేతులు వేస్తే ఆ వైద్యులు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు చుట్టుపక్కలను ఆ 4 చేతులు వేస్తే పాపం అవుతుంది కదా అబ్బాయి మీతో మాట్లాడతానన్నాడు ఒకసారి. సరే మేము ఇప్పుడు పట్టిసీమలో ఉన్నాం గోదావరి మధ్యలో. సాయంత్రం తణుకు వెళ్ళాలి. రేపు చెయ్యి నాకు ఓకేనా? అయ్యా ఒకసారి వచ్చే సాయంత్రం ఎలా తణుకు వెళ్ళాలి? మా రూట్ వేరు. ఈ సహాయం విషయం మనం నువ్వు ఫోన్ పెట్టాక నేను వాట్సాప్లో కొన్ని పెడతాను నెంబర్లు వైజాగ్లో, వారి సహకారం తీసుకోండి. ఓసారి నీ నెంబర్ చెప్పు. చెప్పు ఒకసారి. 9599 4263 4263. సరే సరే నాన్న. అయ్యో ఇంకొకసారి నేను పెట్టిన కొర సందేశం వినండి ఒకసారి. వింటాను నాన్న. సంతోషం. 2 పోయినాయా? 2 ఫెయిల్ అయిపోయాను. 1 తండ్రి గారు ఇస్తానన్నారు. 70 ఏళ్ల వయసు. ఆయన కూడా ముందుకు వచ్చాడు పాపం. ఇక సరిపోతుందా లేదా అని చూస్తే ఆ కంపేర్ చేసి సరిపోతుందా లేదా సరి చూడటానికి 1,000 రూపాయలు అయింది. అయిన వీళ్ళు వెనకడికి వేయకుండా ముందుకు వెళ్ళారండి అప్పు చేసి. మొన్న 10,000 రూపాయలు నేను వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని ఇచ్చాను. నెలకు 1,000 రూపాయలు నేను కడతాను. బయట కార్యక్రమాలు వెళ్తాను. నాకు ఏదో వస్తాయి లేదు. 1,000 రూపాయలు నేను కడతాను అవసరం అయితే మీరు వెళ్ళండి చెప్పి 10,000 రూపాయలు ఇచ్చి పంపానండి. ఇంక ఎంతకంటే నేను చేయగలిగే పరిస్థితి లేదు కాబట్టి నేను చేయగలిగినంత చేశాను అర్భకునైనా. అయ్యా మీరు రాష్ట్రంలో ఎన్నో సనాతన ధర్మ అభివృద్ధి కోసం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మీ నోటి వాకుతో ఒక్క మాట చెప్పి 10 చేత చేయించండి ప్రభు. తప్పనిసరి. ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టే నేను కొన్ని నెంబర్లు పెడతాను. అయ్యా వారితో టచ్ లోకి రా, విషయం చెప్పు. గోబ్రాహ్మణుడు సుఖిస్తే అందరూ సుఖిస్తారు. హరే కృష్ణ.